కాసేపట్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు తీర్పు. బీఆర్ఎస్ పిటిషన్పై ఇప్పటికే వాదనలు పూర్తి చేసిన న్యాయస్థానం. హైదరాబాద్ సిపిగా బాధ్యతలు తీసుకున్న సివి ఆనంద్, రెండోసారి బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్పై సీరియస్గా ఉందన్న సిపి, డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు కృషి చేస్తానని వెల్లడి. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై విచారణ వేగవంతం. 3 బోట్లు ఉషాద్రి అనే వ్యక్తికి చెందినవిగా గుర్తించిన పోలీసులు, ఉషాద్రికి వైసీపీ నేత రామ్మోహన్తో సంబంధాలు ఉన్నట్టు గుర్తింపు. ఉషాద్రి రామ్మోహన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఇసుక బుకింగ్ కౌంటర్ వద్ద ఉద్రిక్తత. రేపటి బుకింగ్ టోకెన్ల కోసం ఉదయం నుంచి క్యూలైన్లలో పడిగాపులు. టోకెన్లు అయిపోయాయని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు. అధికారులతో వాగ్వాదం, తోపులాట, పరిస్థితిని చక్కదిద్దిన పోలీసులు. సిరిసిల్ల జిల్లాలో మిడ్మానేరు ప్రాజెక్టుకు వరద పోటు. 7 గేట్లు ఎత్తి 10,300 క్యూసెక్కుల నీరు విడుదల. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో పలు కాల్వలకు గండ్లు, అరటి, వరి పంటలు నీట మునక. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పొంగుతున్న వాగులు. జీకే వీధి మండలం వలసగెడ్డపై దెబ్బతిన్న వంతెన, చెట్లు కూలటంతో తెలంగాణ, ఒడిషాకు నిలిచిన రాకపోకలు. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో పొంగిన మద్దివాగు. పోతనాపల్లి, సొంతగైరంపేట ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై నేడు సుప్రీంలో విచారణ. ఘటనపై కేసును సుమోటోగా స్వీకరించి విచారించిన న్యాయస్థానం. భక్తులతో కిటకిటలాడుతున్న వారణాసి, లోలార్క్ కుందులో భక్తుల పుణ్యస్నానాలు. అమెరికా పర్యటనలో ఆర్ఎస్ఎస్పై మండిపడ్డ రాహుల్, భారత రాజకీయాల్లో ప్రేమ గౌరవం లేవని ఫైర్.